పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నమ్మూరి శంకర్రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. మీ ద్వారా నేను తెలియజేస్తున్నా 400 ఎకరాలు ఫారెస్ట్ భూమి మరి ఏదో మాట్లాడేస్తాం, అది ఎక్కడో కూడా ఎవరైనా సరే కలగొచ్చు, నా దృష్టి తీసుకోవచ్చు. ఎక్కడ ఉందో భూమి కనీసం, ఏ ఊళ్ళో ఉందో కనీసం చెప్తే దాన్ని ఎక్కడందో తీసి వేదలకుండా ఉంటారు. కొన్ని కోట్లు వస్తుంటే ఆ సంచులు తీసుకెళ్లేటప్పుడు మీరే చూశారంట, ఇల్లు చూసి ఇక్కడ వల్లనే వేసుకొచ్చి ఆ డబ్బులు నేను తెచ్చుకున్నాను. అలాంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా మరి నిజాయితీగా గవర్నమెంట్ మీద డబ్బులు కడుతున్నారు కాంట్రాక్ట్ ఇచ్చి, అంతేగాని ఇక్కడ శంకర్రావుకు లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఎక్కడా సంబంధం ఉండదు. కాంట్రాక్ట్ తీసుకుంటే అతనికే సంబంధం ఉండదు. ఏదైనా అది ఒకసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే తారీఖు హైదరాబాద్ దగ్గర శిత్తసభ పెట్టడం జరుగుతుంది. 15 లక్షలతో ఆ మీటింగ్ పెట్టి సక్సెస్ చేయడానికి మరి మా హైకమాండ్ నిర్ణయించింది. మరి ఆ సభతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎప్పుడు కొంతలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రేపు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు 10వ తారీఖు. మరి ఆ మేనిఫెస్టోతో తెలుగుదేశం పార్టీ భూస్థాపకం అవటం ఖాయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇంకా సాధారణంగా బీజేపీ ప్రభుత్వం కోసం కూడా 23 సీట్లు వచ్చింది. ఈ శబ్దం సభతోటి కుప్పంలో కూడా ఓడిపోతున్నావు. రేపు 10వ తారీఖు మీటింగ్ జరుగుతుంది. ఈ సభతోటి నువ్వు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి నీకు ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175 నుంచి 175 సీట్లు వస్తుంది. అలాంటి గాలి తోలుతుంది వైసీపీ గాలి. వైఎస్ఆర్ కన్నా కూడా ఎక్కువ గాలి, ఇంకా ఎక్కువ గాలి వస్తుంది వైసీపీ. టీడీపీకి ఓటు వేసే పరిస్థితి లేదు జనాలు. ఇతను చెప్పేయండి అబద్ధాలు అని నమ్ముతున్నారు. ఎందుకంటే మీ అందరూ తెలిసింది, మీరందరూ ఏడే ఉంటారు కదా, మీ అందరూ శాండ్ ఊరు చేస్తారో మీ దేదా, పొలం ఎక్కడుందో, ఎక్కడ పొలం ఉందంటే 400 ఎకరాలు ఎక్కడుందో చెప్పండి. కనీసం మీ మీ దాంట్లో మనం చాలా కేటగిరీ చెప్తా నేనే. తర్వాత ఒక మాట, శాని శంకర్ అని దీర్ఘం తీసి మాట్లాడారు. శాండ్ గురించి మాట్లాడే ఆనంద నైతిక నీకైతే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసే శాండ్ గుర్తుల్లో పడే 2-3 చనిపోయారు. అట్లాగే మీరే ఆ రోడ్లు కట్టలేసి ఇసుక దోసుకుని మీరే దోసుకొని ఎన్టీటీ కేసులో 100 కోట్లు పెనాల్టీ వేసింది మీకు. ఇక తెలీదా సంగతి తెలీదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఇసుక లేదా ఇసుక అందం ఉంది, ఇసుక లేదా ఒంగోలు పెట్టించండి. దాని తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చి మీరు వచ్చి ఒక అభండా లేయటం, దాన్ని మీరు ఇచ్చేస్తామని మీరు చెప్పడం లెక్క. జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమన్నా శ్రీలంక అయిపోతే చెబుతాడు. అదే నువ్వు మళ్ళా ఏం చెబుతున్నావు, నువ్వు 2 పిల్లలున్నా అమౌంట్ ఇస్తాను, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను. నువ్వు వీలేదు కదా, పోయినసారి 18లో నువ్వు మరి ప్రామిస్ చేసినవి రైతు రుణమాఫీ వీలకపోయావు, బాబోతే జాబ్ వస్తున్నావు వీలకపోయావు. మీరు ఇచ్చిన గవర్నమెంట్లో 30 మేర ఇచ్చారు. మేము ఇచ్చిన మేము వచ్చిన తర్వాత 19 నుంచి 24 కోట్లకి 2,08,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇది రికార్డుగా తీసుకొని కావాలండి మీరు. కాదు మేము ఎంత ఇచ్చామని మీరు చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఇస్తానని చెప్పు, రుణమాఫీ చేస్తానని చెప్పారు. 1 రూపాయి చేసావా? జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్లు చేశాడు. మీరు ఎక్కడన్నా చేసి అన్ని అబద్ధాలు, మీడియా ఉందని, సొంత మీడియా ఉందని, లేకపోతే పేపర్లు ఉన్నాయని, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఒక అభండాలు వేసి వెళ్తే వాళ్ళే
పడుకుంటారులే అనే ఉద్దేశం దొరికితే ఎక్కడా కూడా ఇది మించిపోతుంది కాదు.